ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చే కథను విన్నాం. పక్షులను అమ్మే బజారులో ఒక వ్యాపారి నెమలను అమ్ముతున్నాడు. పెద్ద వల వేసిన బుట్టలో ఎన్నో నెమలు ఉన్నాయి. మరియు ఒక చిన్న మెష్ బుట్టలో ఒకే ఒక నెమలి ఉంది. ఒక కస్టమర్ అడిగాడు, నెమలి ఎంత? 4000 రూపాయలు వినియోగదారుడు. చిన్న బుట్టలో ఉన్న నెమలి ధర అడిగాడు వ్యాపారి. అన్నాడు, అసలు దాన్ని అమ్మాలని లేదు. అయితే అతను అదే కావాలని పట్టుబడ్డాడు. అప్పుడు దాని ఖరీదు 100000 రూపాయలు అన్నాడు. కస్టమర్ ఆశ్చర్యంగా అడిగాడు, అంత విలువ ఎందుకు? వాస్తవానికి ఇది నా స్వంత పెంపుడు నెమలి, మరియు ఇతర నెమళ్లను ట్రాప్ చేయడానికి పనిచేస్తుంది. అది ఆడి ఆడి పాడి ఇతర నెమళ్లను పిలిచినప్పుడు, మరియు ఇతర నెమళ్లు ఆలోచించకుండా ఒకచోట గుమిగూడినప్పుడు నేను అన్నిటిని సులభంగా వేటాడతాను. తర్వాత దానికి నచ్చిన ఆహారం తిన్నంత ఇస్తాను, అది సంతోషిస్తుంది. అందుకే దీని ధర కూడా ఎక్కువే. ఆ బుద్ధిమంతుడు నెమలికి 100000 రూపాయలు ఇచ్చి మొత్తానికి కొన్నాడు. అక్కడే ఇదే మార్కెట్లో నెమలి మెడను ఎదురు చేశాడు. ఏయ్, ఇలా ఎందుకు చేశావు అని అడిగాడు. అతని సమాధానం, ద్రోహికి ఇలాగే చేయాలి. తన స్వలాభం కోసం తన సొసైటీని ఇరికించే పనిలో పడి తన జాతిని మోసం చేసేవాడికి ఇదే సరైన శిక్ష. మా కులం వాడనే పేరుతో మా కులం వాళ్ళతో 1000 మందిన కుటుంబం అనే పేరుతో తండ్రి అద్భుతంగా పాలించాడు. ఆయన వారసుడు ఇంకా అద్భుతంగా పాలిస్తాడనే బానిస మనస్తత్వంతో రాష్ట్రాన్ని అప్లపాలు చేస్తూ, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతూ బతకడమే కష్టమనేవారు మన మధ్యలోనే ఉంటారు. ఇలాంటి మోసపూరి నిమలతో జాగ్రత్త. ఈ వీడియో స్టోరీని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.